Friend, this is Sunil. Welcome to Sunil Technology YouTube channel. Friends, I am Ratri official gaite Oneplus company Oneplus 9 series nete man India lo official gaite launch chesaro. So ee series lo mottam manaki mood mobiles nete villu launch chesaru. Okati Oneplus 9, inkokati Oneplus 9 Pro, inkokati Oneplus 9R ani cheppesi mottam mood mobiles nete villu launch chesaru. Alage oka smart watch ni kuda aithe villu మన ఇండియాలో అయితే లాంచ్ చేశారు. సో ప్రైసెస్ అయితే మాత్రం ఇంతకు ముందు దాంతో కంపేర్ చేసుకుంటే సో చాలా ఎక్కువగా అయితే పెట్టారని చెప్పేసి సో అందరూ అయితే ఇదే అంటున్నారు, ప్రైసెస్ అయితే ఎక్కువయ్యాయి అని చెప్పేసి. సో దీంట్లో మనకి వీళ్ళు హ్యాజర్బిల్ టెక్నాలజీని అయితే దీంట్లో అయితే యూజ్ చేశారు. సో దానివల్ల అయితే మనకి కొంచెం ప్రైస్ అనేవి ఎక్కువైతే పెట్టారని చెప్పొచ్చు. అలాగే దీంట్లో వాడిన స్పెసిఫికేషన్స్ కూడా అయితే మనకి సో కొంచెం ప్రీమియంగానే ఉన్నాయి. సో అందుకని చెప్పేసి వీళ్ళు కొంచెం ప్రైస్ అనేవి ఎక్కువైతే పెట్టారని నేనైతే అనుకుంటున్నాను. సో దీని స్పెసిఫికేషన్స్ ఏంటి, ఎంత బడ్జెట్లో వీళ్ళు లాంచ్ చేస్తారు, ఎప్పటి నుంచి అవైలబిలిటీ తీసుకొస్తున్నారు అనేది మనం ఈరోజు ఈ వీడియో అయితే డిస్కస్ చేసుకుందాం. ఫ్రెండ్స్, మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే కనుక కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసుకొని పక్కనే ఉన్న నోటిఫికేషన్ బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోవడం ద్వారా నేను ఎప్పుడు వీడియో పెట్టినా ఫస్ట్ మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే రావడం జరుగుతుంది. ఇక ఈ మొబైల్ స్పెసిఫికేషన్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఫస్ట్ మనం వన్ప్లస్ 9 గురించి అయితే మాట్లాడుకుందాం. వన్ప్లస్ 9లో మనకి 6.55 ఇంచెస్ ఫ్లూయిడ్ యామ్లెడ్ డిస్ప్లే, అది కూడా మనకి సూపర్ యామ్లెడ్ డిస్ప్లే అయితే ఉంటుంది. ఇది మనకి 120Hz రీఫ్రెష్ రేట్ని అయితే సపోర్ట్ చేస్తుంది. అలాగే HDR 10, 10+ని కూడా సపోర్ట్ చేస్తుంది. అలాగే అన్ని రకాల డిస్ప్లే ఫార్మేట్స్ని కూడా ఇదైతే సపోర్ట్ చేస్తుంది. నెక్స్ట్ మనం దీంట్లో ఉన్న బ్యాటరీ కనుక చూసుకున్నట్టయితే 4500mAh బ్యాటరీ అయితే ఉంటుంది. 65W సంబంధించిన ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీని అయితే దీంట్లో అయితే యూజ్ చేశారు. 50W సంబంధించిన వైర్లెస్ టెక్నాలజీని కూడా అయితే ఇది సపోర్ట్ చేస్తుంది. ఈ 50W వైర్లెస్ టెక్నాలజీ ద్వారా మనం దాదాపు 49 మినిట్స్లోనే మనం బ్యాటరీ అనేది ఫుల్ ఛార్జ్ అయితే చేయొచ్చు. నెక్స్ట్ మనం దీంట్లో వాడిన ప్రాసెసర్ గురించి మాట్లాడుకున్నట్టయితే దీంట్లో మనకి క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 888 5G ప్రాసెసర్ని అయితే దీంట్లో అయితే యూస్ చేశారు. ఇది మనకి 5G అయితే సపోర్ట్ చేస్తుంది. నెక్స్ట్ మనం కెమెరా డిపార్ట్మెంట్ గురించి మాట్లాడుకున్నట్టయితే 48MP మెయిన్ కెమెరా అయితే ఉంటుంది. సోనీ IMX689 సెన్సార్ని అయితే దీంట్లో అయితే యూస్ చేశారు. అలాగే మనకి 50MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా అయితే ఉంటుంది, హ్యాజర్బిల్ టెక్నాలజీతో సంబంధించిన. సో 50MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా అయితే ఉంటుంది. అలాగే మనకి 2MP డెప్త్ సెన్సార్ని అయితే మనకి దీంట్లో అయితే యూజ్ చేశారు. అలాగే ఇది మనకి 8K వీడియోస్ని కూడా అయితే సపోర్ట్ చేస్తుంది. 8K 30fps మీరు వీడియోస్ అనేవి రికార్డ్ చేయొచ్చు. అలాగే మనకి 16MP సెల్ఫీ కెమెరాని అయితే దీంట్లో అయితే యూస్ చేశారు. అలాగే దీంట్లో ఉన్న అడిషనల్ సెక్యూరిటీ డిపార్ట్మెంట్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఇది మనకి ఇన్బిల్ట్ ఫింగర్ ప్రింట్ సెన్సార్తో వస్తుంది. అలాగే మనకి AI బేస్డ్ ఫేస్ అనలాగ్ కూడా అయితే సపోర్ట్ చేస్తుంది. నెక్స్ట్ మనకి ఇది అవుట్ ఆఫ్ ది బాక్స్ ఆండ్రాయిడ్ 11తో వస్తుంది. అలాగే మనకి ఆక్సిజన్ వాయిస్ 11తో కూడా అయితే రావడం ఒక మంచి విశేషంగా చెప్పుకోవచ్చు. అలాగే దీంట్లో మనకి 3.5mm ఆడియో జాకర్ అయితే వీళ్ళు రిమూవ్ అయితే చేశారు. అలాగే నెక్స్ట్ దీంట్లో మనకి డ్యూల్ స్టీరియో స్పీకర్స్ ఉంటాయి. అలాగే మనకి NFC సపోర్ట్ ఉంటుంది. అలాగే దీని మనకి రెండు వేరియంట్స్ అయితే లాంచ్ చేశారు. ఒకటి 8GB 128GB, ఇంకొకటి 12GB 256GB, రెండు వేరియంట్స్ అయితే లాంచ్ చేశారు. ప్రైసెస్ గురించి అయితే మనం లాస్ట్లో అయితే మాట్లాడుకుందాం. నెక్స్ట్ మనం వన్ప్లస్ 9 ప్రో గురించి మాట్లాడుకున్నట్టయితే దీంట్లో మనకి 6.7 ఇంచెస్ కర్వర్డ్ డిస్ప్లే అయితే మనకి యూజ్ చేశారు. క్వాడ్ HD డిస్ప్లే అయితే దీంట్లో అయితే యూజ్ చేశారు. 120Hz రీఫ్రెష్ రేట్ అయితే సపోర్ట్ చేస్తుంది. అలాగే దీంట్లో మనకి అన్ని రకాల డిస్ప్లే ఫార్మాట్స్ని కూడా అయితే సపోర్ట్ చేస్తుంది. HDR 10, 10+ కూడా అయితే సపోర్ట్ చేస్తుంది. నెక్స్ట్ దీంట్లో కూడా మనకి 4500mAh బ్యాటరీ అయితే ఉంటుంది. 65W ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీని అయితే యూజ్ చేశారు. అలాగే మనకి 50W వైర్లెస్ ఛార్జింగ్ టెక్నాలజీని కూడా దీంట్లో అయితే యూజ్ చేశారు. సేమ్ మనకి దీంట్లో కూడా క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 888 5G ప్రాసెసర్నే యూజ్ చేశారు. సో నెక్స్ట్ మనం కెమెరా డిపార్ట్మెంట్ గురించి మాట్లాడుకున్నట్టయితే దీంట్లో మొత్తం మనకి 4 కెమెరాలు అయితే ఉంటాయి. ఒకటి 48MP మెయిన్ కెమెరా ఉంటుంది. అలాగే మనకి 50MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా. సో నెక్స్ట్ మనకి 8MP టెలిఫోటో లెన్స్ ఉంటుంది. 2MP మనకి డెప్త్ సెన్సర్ని అయితే యూజ్ చేశారు. వన్ప్లస్ 9కి మనకి 9 ప్రోకి డిఫరెన్స్ ఏంటంటే మనకి ఇక్కడ మనకి కర్వ్డ్ డిస్ప్లే ఉంటుంది క్వాడ్ HDతో. అలాగే మనకి 8MP టెలిఫోటో లెన్స్ ఒకటి మనకి ఎక్స్ట్రాగా అయితే ఉంటుంది. అలాగే దీన్ని కూడా మనకి ఫ్రంట్ చూసుకున్నట్టు మనకి 16MP సెల్ఫీ కెమెరానే ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ మనం దీన్ని కూడా రెండు వేరియంట్స్ని అయితే లాంచ్ చేశారు. 8GB 128GB, ఇంకొకటి 12GB 256GB, రెండు వేరియంట్స్ని అయితే లాంచ్ చేశారు. నెక్స్ట్ మనం వన్ప్లస్ 9R గురించి మాట్లాడుకున్నట్టయితే దీంట్లో మనకి ఇది కొత్త మొబైల్ అయితే ఏమి కాదు, వీళ్ళు ప్రీవియస్గా వన్ప్లస్ 8T మొబైల్ లాంచ్ చేశారు కదా, సేమ్ మొబైల్ని అయితే వీళ్ళు దీంట్లో అయితే లాంచ్ చేశారు. వన్ప్లస్ 9R పేరుతో అయితే లాంచ్ చేశారు. ఒకే ఒక ప్రాసెసర్ని అయితే వీళ్ళు చేంజ్ అయితే చేశారు. సో మిగిలిన స్పెసిఫికేషన్స్ అన్నీ కూడా మనకి
OnePlus 8T లో మనం ఏ విధమైన స్పెసిఫికేషన్ చూసామో సేమ్ స్పెసిఫికేషన్స్ మనకి OnePlus 9R లో కూడా అయితే చూడొచ్చు. దీంట్లో మనకి 6.55 ఇంచెస్ ఫ్లూయిడ్ అమోలెడ్ డిస్ప్లే అనేది దీంట్లో కూడా యూజ్ చేశారు. 120Hz రిఫ్రెష్ రేట్ అయితే సపోర్ట్ చేస్తుంది. అలాగే దీంట్లో మనకి 4500mAh బ్యాటరీ, 65W ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ, 50W వైర్లెస్ ఛార్జింగ్ టెక్నాలజీని అయితే దీంట్లో కూడా అయితే యూజ్ చేశారు. నెక్స్ట్ మనకి దీంట్లో క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 875G ప్రాసెసర్ని అయితే దీంట్లో అయితే యూజ్ చేశారు. నెక్స్ట్ మనకి సేమ్ మనకి ఈ మూడింటిలో కూడా 16MP సెల్ఫీ కెమెరానే ప్రొవైడ్ చేశారు. సో ఇంతకుముందు కూడా OnePlus 8 సిరీస్లో కూడా వీళ్ళు ఈ 16MP వీళ్ళు తీసుకొచ్చారు. ఇప్పుడు OnePlus 9 సిరీస్లో కూడా వీళ్ళు అట్లీస్ట్ 32 ఇంచ్ బాగుండేది, కానీ 16MP ప్రొవైడ్ చేశారు. అలాగే దీంట్లో మనకి రెండు వేరియేషన్ అయితే లాంచ్ చేశారు, ఒకటి 8128 అలాగే 12GB 256GB. మూడింటిలో కూడా ఇదే ర్యామ్ వేరియేషన్ అయితే వీళ్ళు లాంచ్ చేశారు. నెక్స్ట్ మన కెమెరా డిపార్ట్మెంట్ గురించి మాట్లాడుకున్నట్టయితే దీంట్లో మనకి 48MP మెయిన్ కెమెరా అయితే ఉంటుంది. సోనీ ఐఎంఎక్స్ 586 సెన్సర్ అయితే దీంట్లో అయితే యూజ్ చేశారు. సో సోనీ ఐఎంఎక్స్ 586 అనేది మనకి చాలా పాతకాలం నాటి సెన్సార్ అని చెప్పుకోవచ్చు. సో అదే సెన్సర్ అయితే మనకి దీంట్లో అయితే యూజ్ చేశారు. అలాగే మనకి 16MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 5MP మైక్రో కెమెరా, 2MP డెప్త్ సెన్సార్, 16MP సెల్ఫీ కెమెరా అయితే మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేశారు. ఇక దీని ప్రైజెస్ కనుక చూసుకున్నట్టయితే ఈ మూడు యొక్క ప్రైస్ కనుక చూసుకుంటే OnePlus 9 అయితే మనకి 12GB 256GB అయితే మనకి 55,000 అయితే లాంచ్ చేశారు. మనకి బేస్ వేరియంట్ 8GB 128GB అయితే మనకి 50,000 అయితే లాంచ్ చేశారు. అలాగే మనం OnePlus 9 ప్రో గురించి మాట్లాడుకున్నట్టయితే 8GB 128GB అయితే మనకి 65,000 అయితే లాంచ్ చేశారు. 12GB 256GB అయితే మనకి 70,000 అయితే లాంచ్ చేశారు. నెక్స్ట్ మనం OnePlus 9R గురించి మాట్లాడుకున్నట్టయితే 8GB 128GB బేస్ వేరియంట్ అయితే మనకి 40,000 అయితే లాంచ్ చేశారు. 12GB 256GB అయితే మనకి 44,000 అయితే లాంచ్ చేశారు. వీటితో పాటు వీళ్ళు SBI కార్డ్స్ మీద అయితే వీళ్ళు 4,000 ఇన్స్టెంట్ డిస్కౌంట్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇది మనకి April 1st నుంచి అయితే మనకి ఇవి ఆన్లైన్లో మనకి అవైలబుల్గా అయితే ఉంటున్నాయి. సో అలాగే నెక్స్ట్ మనం దీంతో పాటు వీళ్ళు ఒక స్మార్ట్ వాచ్ని కూడా అయితే లాంచ్ చేశారు. దీని యొక్క స్పెసిఫికేషన్స్ అయితే మనం ఇప్పుడు చూద్దాం. ఇక ఈ స్మార్ట్ వాచ్ యొక్క ఫ్యూచర్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఇప్పుడు మనకి మార్కెట్లో ఉన్న స్మార్ట్ వాచెస్లో ఏ విధమైన ఫ్యూచర్స్ ఉన్నాయో సేమ్ అయితే దీంట్లో కూడా వీళ్ళు ప్రొవైడ్ చేశారు. 100+ వాచ్ ఫీచర్స్ ఉంటాయి, 50+ స్పోర్ట్స్ మోడ్స్ ఉంటాయి. అలాగే మనకి ఇది రౌండ్ ఎల్తో అయితే వస్తుంది. 1.39 ఇంచెస్ సూపర్ అమోలెడ్ డిస్ప్లే అయితే మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేశారు. 326 PPI అయితే దీని పిక్సెల్ పెర్ డెన్సిటీ అయితే ఉంటుంది. అలాగే నెక్స్ట్ దీంట్లో మనకి ఎస్పీ ఓడ్ సెన్సార్ ఉంటుంది, అలాగే మనకి హార్ట్ రేట్ సెన్సార్ ఉంటుంది, వాటర్ రెసిస్టెన్స్ ఉంటుంది, అలాగే మనకి దీంట్లో కాలింగ్ ఫీచర్ కూడా అయితే ఉంటుంది. సో ఇవన్నీ అయితే మనకి దీంట్లో ఇప్పుడు మనకి రెగ్యులర్గా ఉండే స్మార్ట్ వాచ్లో ఉండే ఫీచర్స్ అన్నీ కూడా దీంట్లో అయితే ప్రొవైడ్ చేశారు. దీని యొక్క ప్రైస్ కనుక చూసుకుంటే మనకి 17,000 అయితే లాంచ్ చేశారు. ఎస్బీఐ డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డ్, ఈఎంఐ ట్రాన్సాక్షన్ మీద చూసుకున్నట్టయితే మీకు ఫ్లాట్ 2,000 డిస్కౌంట్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. అంటే మనకి ఇది 15,000 అవైలబుల్గా అయితే ఉంటుంది. సో ఇది మొత్తానికైతే OnePlus కంపెనీ ఈరోజు మన ఇండియాలో OnePlus 9 సిరీస్ సంబంధించిన పూర్తి వివరాలు అయితే ఇవి. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. అలాగే మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే కనుక ఇక్కడ మన ఛానల్ లోగో ఉంది కదా, దాన్ని క్లిక్ చేసి అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దిస్ ఇస్ సునీల్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటే దెన్ కీప్ వాచింగ్ సునీల్ టెక్నాలజీ యూట్యూబ్ ఛానల్. బై బై నౌ.